Egg Pulao tayar cheskodan kavalsina padarthalu ante chusedama. Egg Pulao tayar cheskodan kavalsina padarthalu. Udikinchina kodugudlu 3, basmati biyyam 1 cup, tarigina ullipaya 1, masala dinusulu koddiga, karam taginanta, uppu taginanta, garam masala 1 teaspoon, pasupu chitikedu, daniyala pudi 1 teaspoon, allam vellulli paste 1 teaspoon, pudina koddiga, kottimira koddiga, noone 3 tablespoonlu. Start chesedamandi. Okay. First oil isthanandi. Noone. Masala dinsulu. దానికి ముందుగానే గుడ్లు ఉడికించేసి ఉంచుకోవాలి. కాట్లు కూడా పెట్టేసినట్టున్నారు కదా దానికి. గుడ్లకి పెట్టేసాను. ఇప్పుడు కొంచెం లైట్ గా ఇస్తానండి. అక్కడ ఓకే. ఇందులోనే వేయించేసుకుంటారా? ఇందులోనే ఇస్తాను. వేసేస్తానండి ఇప్పుడు. వేసుకోండి. అన్నం కూడా పూర్తిగా ఉడికించేసుకున్నారా లేకపోతే ముందే బాయిల్ చేసిన హాఫ్ బాయిల్ అండి. ఒకసారి ఉడికించుకున్నా 50% ఉడికించుకున్నారు అంతే. తర్వాత మగ్గుతుంది కదా కొంచెం హౌస్ వైఫా బ్యూటీషియన్ బ్యూటీషియనా సో ఇంట్లోనేనా లేకపోతే బయట పెట్టే షాప్ జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అసలు కోవిడ్ బిజినెస్ కూడా లేదులేండి మాకు సో తక్కువ అంటే వచ్చిన కొద్దిగా అయినా సరే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మీ బేసిక్ గా బ్యూటీషియన్ కాబట్టి ఇంకా మన ప్రోగ్రామ్ కి వెళ్తున్నాము తెలుగు రుచి గణంగానే చక్కగా మ్యాచింగ్ నెయిల్ పాలిష్లు ఇంకా రెడీ ముందుగానే ప్లాన్ తో వచ్చాను ప్లాన్ తోటి వచ్చారా ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇది మీ ఇంట్లో ఎవరికైనా ఫేవరెటా రెసిపీ మా అబ్బాయికి ఫేవరెట్ మీ అబ్బాయికి ఇష్టం సాల్ట్ వేస్తున్నాను ఉప్పు ఉడికించిన గుడ్లే కదా మనం కొద్దిగా లేట్గా వేసినా కూడా సరిపోతుంది కదా ముందుగానే వేసేసుకున్నారు కదా మీరు కొంచెం ఫ్రై అవుతాయని వేస్తాను ఎందుకంటే వీటితో పాటు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇది అలా విడిపోతున్నట్టు అది ఒక్కటే అలా వస్తుందండి సో మామూలుగా మామూలుగా ఫ్రై అవుతా అలా అవుతుంది ఓకే పసుపు వేస్తున్నానండి కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నానండి కొంచెం కారం కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నూనె వేసుకుంటాను అంటే దగ్గరికి అయిపోయింది దగ్గరగా అయిందండి ధనియాల పొడి వేస్తున్నానండి గరం మసాలా రైస్ వేస్తానండి అన్నం ఇది సగం ఉడికించుకున్నాం మనం అవును స్ట్రీమ్ మీద ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది నీళ్ళు అస్సలు వేయట్లేదు మనం ఇంకిందులో నీళ్ళు అక్కర్లేదండి ఇది మీ అబ్బాయి ఫేవరెట్ అవును సో అడుగునప్పుడు చేసి చేస్తూ ఉంటారా టక్కని తొందరగా అయిపోతుంది కదండి బాక్సుల్లో కూడా ఇంకా ఇదే ఇప్పుడు స్కూల్లో అయితే ఏమీ లేవు కదా మామూలుగా అడిగినప్పుడు చేసి చేస్తూ ఉంటా చేస్తుంటాను కొంచెం 5 మినిట్స్ స్టీమ్ పెడుతుంది స్టీమ్లో పెట్టేసి ఓకేనా ఓకే మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఎస్ఎంఎస్ చేసేయండి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి చూద్దామా చూద్దాం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను పైనుంచి ఎగ్ పులావ్ రెడీ థ్యాంక్ యూ ఎగ్ పులావ్
మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాం. ఎగ్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉడికించిన కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, అన్నం వేసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ పులావ్ రెడీ.